చందమామ ఆడియో కథలు ఐదు ప్రశ్నలు నాలుగవ భాగం. మరునాడు ధీరసింహుడు రాగానే సులోచన అతనితో, ఇక్కడికి 50 యోజనాల దూరంలో నైరుతి దిక్కున ఒక మాయాపన్నీటి తటాకం ఉన్నది. దాని పుట్టు పూర్వోత్తరాలేమిటి? ఇదే నా 4వ ప్రశ్న అన్నది. ధీరసింహుడు ఆమె వద్ద 3 నెలలు గడువు తీసుకొని నైరుతి దిక్కుకేసి పయనమయ్యాడు. 7 రోజులు ప్రయాణం చేశాక అతనికొక పట్టణం కనిపించింది. పట్టణం సరిహద్దులలో ఒక పాడుబడిన బావి చుట్టూ జనం మూగి ఉన్నారు. వాళ్ల మధ్య సంపన్నులైన వృద్ధ దంపతులు హృదయ విదారకంగా విలపిస్తున్నారు. ధీరసింహుడు వారిని సమీపించి సంగతి ఏమిటని అడిగాడు. ఈ వృద్ధ దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు గుణశేఖరుడు. 1 వారం రోజుల క్రితం హఠాత్తుగా పిచ్చెత్తినట్టయి ఈ పాడుబడిన బావిలోకి దూకేశాడు. ఈ వృద్ధుల విషాదం చూడలేకున్నాము అని అక్కడ చేరిన జనం అన్నారు. మరణం ఎవరికైనా తప్పింపరానిది కదా, మరి జరిగిపోయిన దానికి ఇంతగా విలపించడం వల్ల ప్రయోజనమేమిటి అని ధీరసింహుడు అడిగాడు. అది నిజమే, కానీ గుణశేఖరుడు మరణించాడని అనుకోలేము. ఎందుకంటే ఇంతవరకు అతడి శవం నీళ్లపైకి తేలలేదు అన్నారు వారు. ధీరసింహుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి వృద్ధ దంపతులతో, మీ కుమారుణ్ణి తెచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది, నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆ బావిలోకి దూకాడు. అతడు బావిలో కాలికి నేల తగిలేంత వరకు వెళ్ళాడు. చుట్టుపక్కల పరిశీలనగా చూశాడు. ఎడమవైపున బిలం వంటి సన్నటి మార్గం కనిపించింది. అందులో ప్రవేశించి కుడివైపుకు తిరిగేసరికి బ్రహ్మాండమైన 2 తలుపులు గభాలన తెరుచుకున్నాయి. అతడు లోపలికి వెళ్ళాడు. వింత వింత ఫల పుష్పాలతో విలసిల్లే ఆ ఉద్యానవనం మధ్య ఒక అద్భుత భవనం కనిపించింది. ధీరసింహుడు భవనంలోనికి వెళ్ళాడు. భవనం నిండా వింత వింత కాంతులు విరజిమ్మే దీపాలు వెలుగుతున్నాయి. భవనం మధ్య చంద్రశిలా ఫలకం మీద కూర్చుని ఒక అపురూప సౌందర్యవతి వీణ వాయిస్తున్నది. ఆమెకు ఎదురుగా మరొక ఉన్నతాసనం మీద ఒక యువకుడు కూర్చుని ఆమె పాట వింటూ తన్మయ స్థితిలో ఉన్నాడు. ధీరసింహుడు లోపల ప్రవేశించగానే వీణానాదం ఆగిపోయింది. యువకుడు ఆశ్చర్యంగా ధీరసింహుడికేసి చూశాడు. అతడే గుణశేఖరుడని ధీరసింహుడు ఊహించాడు. గుణశేఖర, కన్న తల్లిదండ్రులు నీ కొరకు నిద్రాహారాలు మాని విలపిస్తున్నారు. నువ్వేమో ఇక్కడ హాయిగా విలాసాలలో కాలం గడుపుతున్నావు, ఇది న్యాయమా అని అడిగాడు ధీరసింహుడు అతన్ని సమీపిస్తూ. గుణశేఖరుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు ఆ సౌందర్యవతితో, నువ్వు చూడడానికి సుగుణవతిలా కనిపిస్తున్నావు. మనకున్న అందచందాలు, శక్తి సామర్థ్యాలు ఎదుటివారి మంచికి ఉపయోగపడితే వాటికి సార్థకత లభిస్తుంది. అయితే నీ అందం కారణంగా గుణశేఖరుడు నీ వశమయ్యాడు. లేకలేక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కనిపించకపోయేసరికి ఆ వృద్ధులు ఎంతగా విలపిస్తున్నారో కాస్త ఆలోచించి చూడు అన్నాడు. ఆ మాటలకు ఆమె, నువ్వన్నది ముమ్మాటికి నిజం, కానీ నేను భూలోకానికి వచ్చానంటే నా దివ్యత్వం కోల్పోయి మామూలు మానవ కాంతనైపోతాను. కాబట్టి అతడు వెళ్ళి తన తల్లిదండ్రులను చూసి రావడంలో నాకెటువంటి అభ్యంతరం లేదు అన్నది. ఆమె అనుమతితో ధీరసింహుడు గుణశేఖరుణ్ణి వెంటబెట్టుకుని వచ్చిన దారి గుండానే బావిలోకి ప్రవేశించి అక్కడి నుండి పైకి వచ్చాడు. వాళ్లను చూసి అక్కడి వాళ్లందరూ ఆనందాశ్చర్యాలతో పొంగిపోయారు. ఇక చూడలేమనుకున్న కొడుకు తిరిగి రావడంతో వృద్ధ దంపతులు అవధులు లేని ఆనందం పొందారు. ధీరసింహుడి ధైర్య సాహసాలను, పరోపకార దీక్షను నోరారా పొగిడి అతన్ని మనసారా దీవించారు. అక్కడి నుండి ధీరసింహుడు మళ్ళీ తన ప్రయాణం కొనసాగించాడు. 3 రోజుల ప్రయాణం చేశాక అతనికి మరొక పట్టణం కనిపించింది. ఆ పట్టణంలో ఎదురుపడ్డ ఒక వృద్ధుణ్ణి పలకరించి మాయా పన్నీటి తటాకం గురించి అడిగాడు. అక్కడికి వెళ్లిన వాళ్ళెవరూ తిరిగి రాలేదని, అక్కడికి వెళ్లడం ఆత్మహత్యతో సమానమని చెప్పాడు వృద్ధుడు.
కాని ధీరసింహుడు పట్టు వదలకుండా అక్కడికి వెళ్లే మార్గం చెప్పమని వృద్ధుణ్ణి ప్రార్థించాడు. ఆఖరికి వృద్ధుడు ఈ పట్టణం దక్షిణ ద్వారం దాటి 10 ఆమడల దూరం వెళ్లావంటే దారి రెండుగా చీలుతుంది. ఎడమవైపు కాలిబాట గుండా వెళ్లావంటే ఒక కొండ కనిపిస్తుంది. కొండకవతల విరజాపురం రాజధాని నగరం కనిపిస్తుంది. ఆ రాజు ఆధీనంలోనే మాయా పన్నీటి తటాకం ఉన్నదని చెబుతారు. ఆ రాజుకు మనులు మాణిక్యాలంటే వల్లమాలిన ప్రేమ. కానుకగా మనులు సమర్పించి రాజును మంచి చేసుకో, నీ కార్యం సఫలమవుతుంది అని దీవించి వెళ్ళాడు. ధీరసింహుడు వృద్ధుడు చెప్పిన మార్గం గుండా వెళ్ళి కొండ దాటి అనేక అవాంతరాలను అధిగమించి విరజానగరం చేరుకున్నాడు. రాజును సందర్శించి విలువైన మణిని కానుకగా ఇచ్చాడు. ఇలా వరుసగా 7 రోజులు రాజు దర్శనం చేసుకుంటూ మనులు సమర్పించుకుంటూ వచ్చాడు. అతని చర్యకు సంతోషించిన రాజు, రోజు తప్పకుండా నువ్వు నాకు మనులు కానుకగా ఇస్తున్నావు, మరి నా నుండి ఏదైనా కోరుకో అని అన్నాడు. తప్పకుండా నా కోరిక తీర్చగలరని మాట ఇస్తే అడుగుతాను మహారాజా అని ధీరసింహుడు అన్నాడు వినయంగా. ఏమాత్రం సంశయం వద్దు, ఏదైనా సరే నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, అడుగు అని రాజన్నాడు. అయితే మాయా పన్నీటి తటాకం చూడడానికి నన్ను అనుమతించండి మహారాజా అని ధీరసింహుడు అడిగాడు. ఉలిక్కిపడ్డాడు రాజు. ఆ తరువాత తేరుకొని మాయా తటాకం చూడాలనే ఆశ నీలో కలిగించిన వారు నీ శత్రువులై ఉంటారు, ఎందుకంటే ఆ మాయలో పడ్డవారెవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు, అందువల్ల ఆ కోరిక వదులుకో అన్నాడు. కాని ధీరసింహుడు తన పట్టుదల వదలలేదు. ఇక వేరే మార్గం లేక రాజు 2 భటులను పిలిచి ధీరసింహుణ్ణి మాయా పన్నీటి తటాకం వద్దకు తీసుకెళ్లమని ఆజ్ఞాపించాడు. నగరానికి దక్షిణ దిక్కున కొంత దూరంలో ఒక పెద్ద ద్వారాన్ని 4 భటులు కాపలా కాస్తున్నారు. ద్వారం సమీపంలో ఒక పలక మీద ప్రాణాలపై ఆశ ఉన్నవాళ్లెవరూ లోపలకు ప్రవేశించరాదు అని రాసి ఉన్నది. కాపలాభటులు ద్వారం తలుపులు తెరిచారు. ధీరసింహుడు లోపలికి వెళ్లగానే తలుపులు వాటంతట అవే మూసుకున్నాయి. 3 అడుగులు వేసి అతడు వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ తలుపులు లేవు, గోడలు లేవు. ఎటు చూసినా విశాలమైన మైదానం కనిపించింది. కొంతసేపటికి పొడవాటి జడతో ఒక విచిత్ర రూపుడొకడు ఎదురువచ్చి ధీరసింహుడికి నమస్కరించి, ఇక్కడికి వచ్చిన వారికి పన్నీటి తటాకంలో స్నానం చేపించడమే నా వృత్తి అని అన్నాడు. ధీరసింహుడు అతని వెంట నడిచాడు. కొంత దూరం వెళ్లేసరికి ఒక బ్రహ్మాండమైన భవనము, ఆ భవనం మధ్యలో పరిమళాలు వెదజల్లే పన్నీటి తటాకం కనిపించింది. వచ్చినవాడు ధీరసింహుడికి ఆ తటాకాన్ని చూపుతూ, అందులోకి దిగి మధ్యకు వెళ్ళు, నేను వస్తాను అన్నాడు. ధీరసింహుడు తటాకంలోకి దిగాడు. మోకాళ్ల వరకే నీళ్లున్నాయి. విచిత్ర వ్యక్తి గట్టుమీదున్న చెంబు తీసుకుని నీళ్లలోకి దిగి 3 చెంబుల నీళ్లు ముంచి ధీరసింహుడి తలపై పోశాడు. 3వ చెంబు నీళ్లు పోసిన వెంటనే విచిత్ర వ్యక్తి మాయమైపోయాడు. క్షణక్షణానికి నీళ్లు పొంగుతూ ధీరసింహుడి గొంతు వరకు వచ్చాయి. అతడు పైకి చూశాడు. తటాకం మీది పైకప్పుకు ఒక గొలుసు వేలాడడం కనిపించింది. ఒక్క ఊపుతో ఎగిరి ఆ గొలుసును పట్టుకున్నాడు. మరుక్షణమే ఢామ్మని శబ్దం వినిపించి చుట్టుపక్కలంతా కటిక చీకటి అలుముకున్నది. ఏమి జరుగుతున్నదో తెలుసుకోవడానికి ధీరసింహుడు అటూ ఇటూ చూశాడు. భవనం లేదు, పన్నీటి తటాకమూ లేదు. అతడు ఒక పచ్చిక మైదానంలో నిలబడి ఉన్నాడు. అమితాశ్చర్యంతో అతడు మరికొంత ముందుకు నడిచాడు. అక్కడ అతనికి ఒక ఎత్తైన చిన్న మండపం కనిపించింది. దాని చుట్టూ అనేక చలువరాతి విగ్రహాలున్నాయి. మండపానికి కొంత దూరంలో చదునుగా ఉన్న ఒక బండ మీద ఒక ధనస్సు, 3 బాణాలు గల అమ్ముల పొద కనిపించింది. ధీరసింహుడు మండపాన్ని సమీపించి మండపం మధ్యలో ఒక బంగారు పంజరాన్ని చూశాడు. పంజరంలో పంచవన్నెల రామచిలక ఉన్నది. మండపం గోడకు అమర్చి ఉన్న రాతి పలకలో ఇలా రాసి ఉన్నది. 500 సంవత్సరాలకు పూర్వము అమరతేజ మహారాజు ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు.
ఆయనకు ఇక్కడ అపురూపమైన సజీవ మణి దొరికింది. ఆ మణి తన తదనంతరం అర్హత గల వారికే చెందాలన్న ఉద్దేశంతో తన మాయాశక్తితో పన్నీటి తటాకం పరిసర ప్రదేశాన్ని సృష్టించి మణిని భద్రపరిచాడు. బండ మీద ఉన్న ధనస్సు తీసుకుని పంజరంలోని చిలుక ఎడమ కన్నును 3 బాణాలతో కొట్టగలిగిన వారు ఈ మాయను జయించి జీవమణిని సాధించగలరు. లేనివారు చెలువరాతి శిలలుగా మారిపోతారు. ధీరసింహుడు వెంటనే బండ మీద ధనస్సు అందుకుని బాణం ఎక్కుపెట్టి చిలుక కంటికేసి కొట్టాడు. బాణం గురి తప్పింది. మరుక్షణమే అతడు మోకాళ్ళ వరకు రాయిగా మారిపోయాడు. అతడు ఏమాత్రం భయపడకుండా 2వ బాణం కూడా వదిలాడు. కాని అది కూడా చిలుకకు తగలలేదు. అతడు నడుము వరకు రాయిగా మారిపోయాడు. అప్పుడు పంజరంలోని చిలుక కిలకిలా నవ్వి, ధీరసింహ, నీకెందుకీ వృధా ప్రయాస? నన్ను కొట్టడం నీకు సాధ్యం కాదులే అన్నది పరిహాసంగా. ధీరసింహుడు పట్టు వదలకుండా గురి చూసి 3వ బాణం వదిలాడు. అది సరాసరి చిలుక ఎడమ కంటికి తగిలింది. అంతే, పిడుగుపడ్డట్టు బ్రహ్మాండమైన శబ్దం వినిపించింది. ఒక్క క్షణం ఉరుములతో మెరుపులతో భూమి అదిరినట్టయింది. కొంతసేపటికి మండపము, పంజరము అన్నీ మాయమైపోయాయి. ఆ ప్రాంతమంతా వెన్నెలతో నిండిపోయింది. కొంత దూరంలో అపురూపమైన సజీవమణి దగదగా మెరుస్తూ కనిపించింది. అతడు ఆ మణిని తీసుకుని అక్కడ ఉన్న చెలువరాతి విగ్రహాలకు తాకించాడు. వెంటనే విగ్రహాలు రాజకుమారులుగా మారి మాయ నుండి తమకు విముక్తి కలిగించిన ధీరసింహుడికి కృతజ్ఞతలు తెలియజేసి తమ తమ దేశాలకు పయనమయ్యారు. ధీరసింహుడు కౌశంబీ నగరం తిరిగి వచ్చి మాయా పన్నీటి తటాకం పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడంలో తనకు ఎదురైన అనుభవాలన్నిటినీ సులోచనకు వివరించాడు. అంతా విన్న సులోచన, నువ్వు చెప్పినదంతా నిజమే. నీ కారణంగా పన్నీటి తటాకం మాయ నుండి విముక్తి పొందిన రాజకుమారులందరూ నీ ధైర్య సాహసాలను దేశదేశాల్లో చాటుతున్నారు. రేపు వచ్చావంటే ఆఖరిదైన 5వ ప్రశ్న చెబుతాను అని అతన్ని సాగనంపింది.